మేడ్చల్ జిల్లా గట్కేసర్లో భవన నిర్మాణ కూలి అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఉదయం కూలి పనికి పోయిన జంబల మహేందర్ ప్రభుత్వ ఆసుపత్రిలో శవమై కనిపించాడు. యాదాద్రి జిల్లా బీబీనగర్ కు చెందిన మహేందర్ను ఉదయం కాంట్రాక్టర్ పొట్ట వెంకటేష్ పనికి తీసుకుపోయిండు. మధ్యాహ్న సమయానికి మహేందర్ ఆరోగ్యం బాగలేదని అతని భార్యకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. తీరా చూసేసరికి మహేందర్ విగత జీవిగా పడి ఉన్నాడు. అయితే మహేందర్ ఎలా చనిపోయాడో చెప్పాలని కుటుంబ సభ్యులు గ్రామస్తులు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. మహేందర్ చావుకు కాంట్రాక్టర్ వెంకటేషే కారణమని మృతుడి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. మహేందర్ భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఏ పని ఉండే ఏం కాదు తెలియదు. పనికి తీసుకుపోయిరాళ్ళు, ఎట్లా తీసుకుపోయారో మాకు తెలియదు. ఇప్పటి వరకు మాకు ఇన్ఫర్మేషన్ రాలేదు. చనిపోయాక ఫోన్ చేసిరు మాకు, ఇంత వరకు చనిపోయాక ఎప్పుడు చనిపోయినా మాకు తెలియదు. ఇప్పటి వరకు చనిపోయాక చెప్పారు, ఇప్పుడు ఫోన్ వచ్చింది మాకు. మాకు 2 గంటల ఫోన్ వచ్చింది. 2 గంటల నుంచి ఇప్పటి వరకు మాకు ఇన్ఫర్మేషన్ ఏం తెలియలేదు. 2 గంటలకు వచ్చినాక తెలిసినాక మాకు చెప్తే వాళ్ళు పెద్దవాళ్ళు వచ్చి తీసుకుపోయినారంటే నీళ్ళు తాగి పడిపోయినా అని చెప్తున్నారు. అట్లంతా అవద్దాము. కరెంట్ షార్ట్ కొట్టిరా, చంపిరా, ఎట్లా చేసినా మాకు తెలియదు. మాకు ఇన్ఫర్మేషన్ ఇంతవరకు అడ్రస్ తెలియదు. వాళ్ళు ఏందో మాకు చెప్పాలని మేము